పాపం పురంధేశ్వరి పొత్తులపై పాత పాటే. బీజేపీ జనసేన పొత్తు కొనసాగుతోంది. టీడీపీతో పొత్తు గురించి అధిష్టానం చూసుకుంటుంది. ఈ డైలాగ్ ఎవరిదో మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి, ఎందుకంటే అది బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ట్రేడ్ మార్క్ డైలాగ్. ఆవిడ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వారానికి 2-3 సార్లైనా ఈ మాట ప్రెస్ మీట్లోనో ప్రెస్ నోట్లోనో ఎక్కడో ఒక చోట చెబుతూనే ఉన్నారు. విషయం ఏంటంటే ఆవిడకు రాష్ట్రంలో బీజేపీల పొత్తు గురించి అంతకుమించి ఒక్క ముక్క కూడా తెలియకపోవడమే. జనసేన బీజేపీ చాలా కాలంగా కలిసే ఉన్నాయి. బీజేపీలో ఎవరు అధ్యక్ష పదవిలో ఉన్నా జనసేనానిని గౌరవంగానే చూస్తారు. ఇక్కడే కాదు, పట్టుమని 10,000 ఓట్లు తెచ్చుకోలేని తెలంగాణలో కూడా బీజేపీ అగ్రనేతలంతా పవన్ కళ్యాణ్కు మంచి గౌరవమే ఇస్తారు, మిత్రపక్షంగానే మసులుకుంటారు. కాబట్టి బీజేపీతో జనసేన పొత్తు కొనసాగుతుందని ఆ పార్టీలో సామాన్య కార్యకర్తను అడిగినా చెబుతారు. ఇక ఇందులో పార్టీ స్టేట్ చీఫ్గా పురంధేశ్వరి చెప్పేదేముందట అని కామెంట్లు వస్తున్నాయి. నిజానికి టీడీపీతో పొత్తు గురించి పురంధేశ్వరికి ఏమీ తెలియకపోవచ్చు, కానీ పొత్తుండాలని ఆమె 150 పాళ్లు కోరుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేయడం అనే ఎపిసోడ్ ముగిసిపోయాక చాన్నాళ్లుగా చంద్రబాబుకు దూరంగా ఉన్న పురంధేశ్వరి కుటుంబం మొన్న ఆయన అరెస్ట్ తర్వాత దగ్గరైన సంగతి అందరికీ తెలుసు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్శనం కోసం 10 రోజులకు పైగా పడిగాపులు పడిన లోకేష్ బాబుకు షా అపాయింట్మెంట్ ఇప్పించింది ఆయన పెద్దమ్మ పురంధేశ్వరినని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడితో కుటుంబ బాంధవ్యాలు మళ్లీ పునరుద్ధరించుకుంటున్న చిన్నమ్మ టీడీపీతో పొత్తు గురించి తాను ఆతృత పడుతున్నట్లు కనిపిస్తే మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నట్లున్నారు. అందుకే టీడీపీతో పొత్తు గురించి అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని ముక్తా ఇస్తున్నారు. కానీ పొత్తు గురించి మాత్రం నిత్యం మీడియాతో మాట్లాడుతూ మరిది గారి పార్టీకి మేలు చేసే ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తున్నారని రాజకీయ వర్గాలలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.